ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శుభాభిలాషులకి అలాగే నన్ను ఇందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, చాలామంది మిత్రులు నన్ను ఈ మధ్యకాలంలో మెయిల్స్ అడిగింది, శ్రీనివాస్ గారు మీరు నల్ల పసుపు గురించి అలాగే నల్ల పసుపు ఉపయోగాలు తాంత్రిక ఉపయోగాల గురించి చెప్పారు, కానీ ఆయుర్వేద పరంగా నల్ల పసుపుకున్న ఉపయోగాలు, అసలు నల్ల పసుపు మన ఇంట్లో పెంచుకోవచ్చా, ఇది చాలా పవర్ఫుల్ అంటారు కదా, దీనిలో ఉన్న ఉపయోగాలేంటి, ఆయుర్వేద పరంగా దీన్ని వాడవచ్చా, అలాగే ఇంట్లో కూడా నిత్యావసరాలకి మన పసుపు వాడినట్టుగా వాడుకోవచ్చా అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. అసలు నల్ల పసుపు మొక్క మన ఇంట్లో ఎందుకు పెంచుకోవాలి, అసలు నల్ల పసుపు ఎందుకు వాడాలి, దీని గున్న గొప్పతనం ఏంటి, మనం తంత్రపరంగా మనం చాలా వీడియోలు చేసుకోవడం జరిగింది, దీని గురించి మీరు చాలా విలువైన వనస్పతిగా అంటే అడవి నుంచి వచ్చే పదార్థంగా మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు పూర్తి వివరాలు ఆయుర్వేద పరంగాను అలాగే నల్ల పసుపు వాడడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అసలు నల్ల పసుపు మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలేంటి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, నల్ల పసుపు అంటే ఏమీ లేదు, బ్లూ కలర్లో ఉండే పసుపు. దీంట్లో ఒక్కొక్క ప్రాంతంలో దీనికి అద్భుతమైన శక్తుల్ని అలాగే ఆయుర్వేదపరమైన శక్తుల్ని చూడడం జరిగింది. ఆ పరంపరలో మనం చాలా వీడియోలు చేసుకున్న తాంత్రికమైన శక్తుల పాంటాఫీలో చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున పర్టికులర్గా అసలు మొక్క ఎందుకు పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవాలి, ఈ మొక్క తులసి మొక్కలాగా పెంచుకోవచ్చా, చాలామంది మిత్రులు అడగడం జరిగింది. అలాగే ఈ మొక్కని మనం పెంచుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇప్పుడు నేను వన్ బై వన్ మీకు వివరిస్తాను, ఆయుర్వేద పరంగా ఎలాంటి ఉపయోగాలను వివరిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నల్ల పసుపు ఇవన్నీ మీకు ఎందుకు పెడుతున్నానంటే ఇది చూపించేది ఆల్రెడీ, ఇది సీడింగ్ కోసం అంటే మొక్కలు పెట్టడం కోసం ఒక మిత్రుడు అడగడం జరిగింది, అతనికి ఒక 3 కేజీలు కావాలంటే జరిగింది, అతని కోసం తెప్పించడం జరిగింది. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మొక్కలు వస్తున్నాయి, ఈ దుంపలు పాత దుంపలు మొక్కలు వస్తున్నాయి, ఇవి పచ్చిగా ఉన్నప్పుడు చాలా బరువు ఉంటాయి. ఇప్పుడు ఈ దుంప ఉంది అనుకోండి 40 గ్రామ్స్ ఉంటుంది. చాలామంది మిత్రులు అంటున్నారు మాకు 20 గ్రాములు ఇవ్వండి, 50 గ్రాములు ఇవ్వండి, 100 గ్రాములు ఇవ్వండి. మిత్రులారా, కేజీ నేను 6000 రూపాయలతో తెప్పించి 5500 తెప్పిస్తే ఇలా చిన్న కొమ్ములు పెద్ద కొమ్ములు అన్నీ వస్తాయి, ఇలా డ్రై అయిపోతే చూసారా, ఇలా డ్రై అయిపోతే ఈ దుంప బరువు రాదు. మీరు ఇచ్చిన తర్వాత నన్ను అంటారు ఏమనంటే ఇందులో కొన్ని పాడైపోయినవి కూడా ఉంటాయి, కొన్ని బాగుండవి ఉంటాయి, చూడండి. ఎంత ఏంటంటే మీ దగ్గరలో ఉన్న పూజా సామాన్ షాపులు కొనుక్కోవచ్చు, అలాగే ఆన్లైన్లో కూడా మెడిసినల్ బ్లాంట్స్ అమ్మేవారు ఉంటారు, వారి దగ్గర దొరకవచ్చు. మీ దగ్గరలో ఉండే ఉదాహరణకి కడియం నర్సరీ నుంచి వచ్చేవారు చాలామంది మొక్కలు అమ్ముతుంటారు, 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మొక్క అమ్ముతూ ఉంటారు. మీరు చూసుకోండి, నల్ల పసుపు మొక్కకి ఆకు మధ్యలో నల్లటి ఈన ఒక బ్లాక్ కలర్లో గీతలాగా ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొక్కని తులసి మొక్కలాగా మన ఇంట్లో పెంచుకోవచ్చు, అలాగే ఎవరైనా సరే ఇది కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఇవి ఒక వ్యక్తి తోటలో వేసుకోవడానికి అడిగాడు, అతనికి ఇవ్వడం కోసం తీసుకురావడం జరిగింది. ఇది మొన్న కట్ చేసి చూపించడం కోసం కట్ చేసిన దుంప ఇది, అవి కూడా వస్తుంటాయి. ఇలాంటి పెద్ద దుంపలు త్వరగా మొలకలు వస్తాయి, ఇలాంటి పిలకలు కూడా కొంచెం మొలకలు వస్తూ ఉంటాయి. ఇవి మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగాను అలాగే దైవశక్తుల పాంటాఫీలోను చాలా అద్భుతమైన శక్తి కలిగిన వనమూలిక. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా దొరుకుతుందని చాలామంది మిత్రులు అడిగారు. ఇవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయుర్వేద పరంగా తోటలు వేస్తున్నారు, అంటే పసుపు తోటలే వేస్తున్నారు. ఇప్పుడు మనం దీని ఉపయోగాలు తెలుసుకుందాం, ఎలా ఉపయోగిస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయి, ఎందుకు ఉపయోగించాలి, ఎందుకు పెట్టుకోవాలో కూడా మీకు ఈరోజు నేను పూర్తిగా వివరంగా వివరిస్తాను. మిత్రులారా, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటి సమయంలో యాక్టివేట్ చేసుకోండి. నల్ల పసుపు, దీన్ని హిందీలో కాలహల్ది అంటుంటాం, ఇది పసుపు జాతికి చెందిన మొక్క. ఇది కట్ చేస్తున్నాను అంటే మొక్క కట్ చేసి చూపించడం కోసం కట్ చేస్తున్నాను. ఇలా బ్లూ కలర్లో ఉంటుంది, నీలం కలర్లో ఉంటుంది. ఇది మన భారతదేశంలోనే కాకుండా చైనా, మలేషియా, ఫిలిప్పైన్స్, మన ఏదైతే ఆసియా దేశాల్లో ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో అంటే మన అడవి ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని ఆరోగ్యపరంగా స్థానికంగా ఉన్న అడవిలో ఉండే ట్రైబల్స్ చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఇది
సహజమైన చికిత్సలు పాండవులు వాడుతుంటారు. సంప్రదాయ మెడిసిన్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఇది పర్యావరణం అంటే మన ఉష్ణమండల పర్యావరణంలో అడవిలో ఉండే అద్భుతమైన మొక్క, అనేక రోగాలకి సహజమైన పరిష్కారాన్ని చూపించగలిగే మొక్క. అందుకని మన పూర్వీకులు దీన్ని తంత్రశాస్త్రంలో చాలా గొప్ప విషయాలని ఆపాదించడం జరిగింది. దీన్ని నల్లపుష్పం అంటుంటాం. ఇది ఈ మొక్కలు 70 రకాల జాతులు ఉన్నాయి. ఇది అల్లం జాతి చెందిన మొక్కగా చెప్తూ ఉంటారు సైన్స్ పరంగా. మీరు గూగుల్లోకి వెళ్ళండి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఈ మొక్కని ఆయుర్వేద పరంగా భారతదేశంలోను, థాయిలాండ్లోను, ఇండోనేషియాలో పండిస్తున్నారు ప్రజెంటు. ఇది నల్లటి మట్టిలో బాగా వస్తుంది. ఇది 1.5 మీటర్ నుంచి 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది, అంటే నిటారుగా పెరుగుతుంది. దీంట్లో ఇలా డార్క్ బ్లూ కలర్లోను, కాస్త లిటిల్ బిట్ ఎల్లో కలర్లో కూడా, కొంచెం అంటే తెలుపు బ్లూ కలర్లో ఉండే విధంగా కూడా ఉంటుంది. ఇది పచ్చికొమ్ము కాబట్టి ఇలా ఉంటుంది, ఎండితే ఇలా అయిపోతుంది అండ్ నల్లగా కనిపించదు. దీని పువ్వు వచ్చేసి మనకి కాస్త మెరూన్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కువగా వానలు పడే ప్రాంతంలో, అరణ్యాలు ఎక్కువ ఉంటుంది. ఇది ఈ నీలం కలర్లో ఉండడం వల్ల దీన్ని నల్లపసుపు అంటుంటాం. ఇది రెండోది ఏంటంటే వాసన బలమైన కర్పూరం వాసన, అంటే మంచి కర్పూరం వాసనలాగా ఉంటుంది. ఇది రెండోది, ఇది కొంచెం పీచ్ కలిగి ఉంటుంది, అంటే గట్టిగా మనం చేసినప్పుడు కొంచెం పీచ్గా ఉంటుంది. ఇది దీంట్లో ఏంటంటే ఆల్కాయిల్ చాలా సమృద్ధిగా ఉంటాయి, అపారమైన చికిత్స ఉపయోగాలు కలిగి ఉందని చెప్తుంది. దీనికి ఎందుకు వాడతారు, ఇంత వాల్యూ రావడం కారణం ఏంటి? ఈ నల్ల పసుపుని క్యాన్సర్కి, క్యాన్సర్లో అంటే క్యాన్సర్ శరీరంలో క్యాన్సర్ ఉంటే స్కిన్ క్యాన్సర్ కావచ్చు, లివర్ క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, దాంట్లో పెరుగుదలని కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా వరకు దీని మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను చాలా ప్రయోగాలు చేస్తున్నారు. దీనికి కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు, టెస్టింగ్ పసుపు కావాలి, మీకు 1 కోటి రూపాయలు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం, 20 కోట్లు ఇస్తాం, కర్పూరం మండాలి, తాళం ఓపెన్ అవ్వాలి అని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడూ అలాంటి ప్రయోగాలు చేయలేదు, ఎందుకంటే నేను ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగానే ఈ నల్ల పసుపుని చుట్టడం జరిగింది. ఇంకా టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోట్లు వస్తాయని కూడా నేను అక్కడి దాకా వెళ్ళలేదు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే మనకి కోట్లు వచ్చినట్టే. అలాగే భారతదేశంలో పూజలకు వాడుతుంటాం కదా, చాలా రకాల పూజలకు వాడుతుంటాం. దీన్ని ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఈ మొక్క మన ఇంట్లో తులసి మొక్క ఎంత విశిష్టమైందో అంత విశిష్టమైన మొక్కగానే మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉండే లక్షణాలు, అంటే వైద్య విధానంలో ఉబ్బసానికి శరీరం మీద కణతలు వస్తాయి వాటికి, ఫైల్స్కి, పొక్కడనేస్కి, అలాగే జీవక్రియ రుగ్మతలు అంటాం, అంటే మనలో కొన్ని తరతరాలుగా వచ్చే రుగ్మతలకి, టిష్యూస్ డెవలప్ చేయడానికి, అంటే అతి నీలలోహిత కిరణాలు, రేడియేషన్ ఎఫెక్టు, మన మీద కాలుష్య ప్రభావం, అలాగే కొన్ని సూపర్ ఆక్సైడ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్స్ ఇలాంటి, అంటే కొన్ని ఆక్సైడ్స్ని తయారు చేసే శక్తి కలిగింది, అలాగే ఫ్రీ రాడికల్స్, అంటే మన శరీరం మీద ఏదైతే కెమికల్స్ వల్ల, నేచర్లో ఉండే ఇంపాక్ట్స్ వల్ల దుష్ప్రభావాలు ఉంటాయో, అలాంటి వాటి వల్ల మన శరీరంలో ఉన్న టిష్యూస్, సెల్స్ దెబ్బతింటాయి. వాటిని ఈ నల్ల పసుపు వాడటం వల్ల మనం రక్షణ పొందవచ్చు. రెండోది, క్యాన్సర్ ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని ఆయుర్వేద డాక్టర్ పర్యవేక్షణలో నియమితంగా వాడుతూ ఉంటే కొన్ని రోజులకి ఆ క్యాన్సర్ అనేది తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు. అలాగే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి, మెడిసిన్లో కూడా వాడుతున్నారు. రెండోది, ఇది ఈ పసుపుని అరటి ఆకులో కట్టి, శరీరం మీద కనుక ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు అరటి ఆకులో కట్టి దీన్ని వాడటం వల్ల, అక్కడ దెబ్బ తగిలిన ప్రదేశంలో దీన్ని వాడటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అని ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో దీనికి ఉన్న ఉపయోగాల వల్లే మన పూర్వీకులు మనని దీన్ని తంత్రశాస్త్రంలో అద్భుతమైన శక్తిగా చెప్పడం జరిగింది. మన పూర్వీకులు మనకి అద్భుతమైన విషయాలని ఆయుర్వేదంతో ముడిపెట్టారు.
దాన్ని భగవత్స్వరూపంగా చూడమని చెప్పారు. ఇది రెండోది ఏంటంటే, బెనుకులకిను అలాగే గాయాలైనా కానీ ఇది బాగా పనిచేస్తుంది. ఫైల్స్కి, వాంతులు, అలర్జీస్కి ఇది మెడిసిన్గా వాడతారు. ఇంకొకటి పాము కాటుకు కూడా దీన్ని మెడిసిన్గా వాడతారు. అలాగే తేలుగాటుకు కూడా దీన్ని మెడిసిన్గా వాడతారు. ఇది ఎండబెట్టిన దాన్ని పొడిగా చేసుకొని దీన్ని ఏంటంటే మామూలుగా పురుగు బామ్ అంటే మామూలుగా చిన్న చిన్న ఏదైనా కుట్టినా కానీ వాడుకోవచ్చు అని చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. ఇంకొకటి, ఈ నల్ల పసుపు వాడటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి, అలాగే నపుంసకత్వాన్ని తగ్గిస్తుంది, నయం చేస్తుంది నల్ల పసుపు అని ఆయుర్వేదం చెప్తుంది. మనకి ఎన్నో రకాలైన ఆయుర్వేద మందుల్లో దీన్ని విరివిరిగా వాడతారు. అలాగే ఆడవారి బాంటాఫీలో గర్భాశయంలో ఉన్న గడ్డలు కరగడానికి అండాశయ తిత్తులు అంటాం కదా, అండాశయ తిత్తుల వల్ల కూడా పిల్లలు కలగరు, సంతానం కలగరు, వారికి కూడా ఈ నల్ల పసుపుని నియమిత పరిధిలో వాడితే సంతానం బాంటాఫీలో అండాశయంలో ఉన్న తిత్తులు పోయి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇది నా సొంతంగా నేను చెప్పేది కాదు, ఆయుర్వేద గ్రంథాల్లో చాలా వివరంగా విరివిరిగా చెప్పడం జరిగింది. మీ శరీర తత్వాన్ని బట్టి మీరు ఆయుర్వేదంలో దీన్ని మెడిసిన్గా ఉపయోగించండి, అంతేగాని ఇష్టారాజ్యంగా మాత్రం వాడమాకండి. ఇది నియమబద్ధంగా వాడాలి, చాలా గ్రామ్స్లో అంటే 1 గ్రాము 2 గ్రాములు అలా వాడుతూ ఉండాలి. రక్త సంబంధిత విషయాల్లో ఈ నల్ల పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మనం చాలా గొప్ప విలువ ఇవ్వడం జరిగింది. రేటు కూడా అందుకే చాలా రేటు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఎవరైనా సరే మీ దగ్గరలో నర్సరీలు ప్రయత్నించేయండి, 2 మొక్కలైనా 1 మొక్కలైనా పెంచుకోండి. తంత్రప్రయోగాలకి మంత్రప్రయోగాలకి వాడుకోవడానికి 2 కేజీలైనా తీసుకొని పసుపు చేసుకొని వాడుకోవచ్చు. మిత్రులు చాలామంది అడిగారు, నేను ఇది చేయడానికి గల కారణం కూడా అదే. రెండోది ఏంటంటే, దీంట్లో ఉన్న అతి గొప్ప విషయం ఏంటంటే, మన వృద్ధాప్య అంటే వయసు పెరగడాన్ని, క్యాన్సర్ కణాల్లో ఉండే ప్రభావాలను ఇది తగ్గిస్తుందని చెప్తారు. దాని గురించి ఇతర దేశాల్లో దీని మీద ప్రయోగాలు బాగా జరుగుతున్నాయి. దానికి ఇది పర్వత ప్రాంతాల్లోనూ అడవి ప్రాంతాలు ఎవ్వరు వెళ్ళని ప్రదేశాల్లో కనుక ఈ పసుపు దొరికితే చాలా అద్భుతమైన ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆయుర్వేద మందులు తయారు చేసేవారు ఎవరైనా సరే దీన్ని విరివిరిగా వాడుతూ ఉంటారు. కనుక్కోండి, మీరు మీ మిత్రులను కనుక్కోండి, మీకు వారు చెప్తారు. అలాగే రక్తంలో ఉన్న సమస్యల్ని, పెద్ద పెద్ద క్యాన్సర్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మన కణజాలాలు అంటే మన శరీరంలో కనుక కొన్ని ఒక్కొక్కసారి వైట్ సెల్స్ తగ్గిపోవడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోవడానికి కూడా ఇది నియంత్రణ చేస్తుంది. ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి, ఇవి మొక్కల్లో బయోయాక్టివ్ లక్షణాలు ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుతాయి. పసుపు, ఏ పసుపు అయినా వాడుతుంటాం కదా, పసుపులో మన మెడిసిన్ వాడుతుంటాం. ఇది జ్వరం, విరోచనాలు, అలాగే ఒంట్లో ఉండే అంటే దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో తాపజనక పేగు అంటే మనకి ఉష్ణం వల్ల వచ్చే కొన్ని పేగులకు వచ్చే వ్యాధులను కూడా ఇది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రెండోది పంటి నొప్పి, పిప్పి పండు అనే పిప్పు అని ఉందండి, పంటి నొప్పి ఉంది. ఈ చిట్టికెడు నల్లపూస పౌడర్ని దాని మీద అద్దడం వల్ల పంటి నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే మైగ్రేన్, విపరీతం తలనొప్పి, దానికి కూడా ఈ నల్ల పసుపుని శుభ్రం చేసుకొని వాడటం వల్ల కొంచెం బాగా పనిచేస్తుంది. గాయాలకి, బెనుకులకి, వాపు శరీరం నీరు పట్టే శరీరాలకి ఇది తొందరగా పనిచేస్తుంది. దీంట్లో కీళ్ళనొప్పులకి, అలాగే మనం వాడుతున్నప్పుడు కీళ్ళనొప్పులకి ఇలాంటివి వాడుతున్నప్పుడు మీ శరీర తత్వాన్ని బట్టి మీరు ఆయుర్వేద వైద్యుని సంప్రదించి వాడండి. మీకు ఎక్కడన్నా బాగా బెనుకులు వచ్చాయి, కాలు పెట్టేసాయి, అరటాకు, పచ్చి అరటాకు తీసుకోండి, దాంట్లో ఇది మెత్తగా దంచండి, దంచి ఆ భాగం మీద కట్టండి. మీ కండరాలు పట్టుకుపోతుంటాయి, ఆ పట్టుకుపోయినవి కూడా చక్కగా స్థిరంగా అంటే మళ్ళీ యాసిటీస్గా మారుతాయి, అంటే ఆరోగ్య కండరాలు పట్టులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఈ మొక్క అల్లం కుటుంబానికి చెందిన మొక్క కాబట్టి ఇది మన ఆహారంలో నియమితంగా వాడాలి, ఎక్కువ పరిణామంలో వాడకూడదు, తక్కువ పరిణామంలో తీసుకోవాలి. చాలా మంచి
పరిస్థితి మనకి ఏర్పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే జాగ్రత్త బాగా గుర్తుంచుకోండి, రోజుకి ఈ నల్ల పసుపుని 500 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ తినకూడదని శాస్త్రం చెప్తుంది. అంతకన్నా ఎక్కువ తింటే మానవ శరీరానికి ప్రమాదకరం. మిత్రులారా, ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఊపిరితిత్తుల అనారోగ్యాల నుంచి కూడా నయం చేస్తుంది, దగ్గు జలుబును కూడా నయం చేస్తుంది, ఉబ్బసాన్ని కూడా, న్యూమోనియాని కూడా ఇది నయం చేస్తుంది. ఇది అలర్జీస్ నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది విధి విధానంగా కనుక తీసుకుంటూ ఉంటే మీకు డిప్రెషన్ లక్షణాలు ఎవరైనా ఉన్నవారు కూడా ఇది డిప్రెషన్ నుంచి కాపాడుతుంది. రెండోది ఏంటంటే, ఇది మత్తును కలిగించే దీంట్లో శక్తి కూడా ఉందని శాస్త్రం చెప్తుంది, ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇలాంటివి వాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేద డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడండి. మన సొంత ప్రయోజనాలు మాత్రం చేయమాకండి. ఎందుకంటే మీ శరీర వాత కఫ పిత్త శరీరాలు ఏది మనకు అనుకూలంగా ఉంటే తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అంటే మిల్లీగ్రామ్స్లో వాడాలి, గ్రామ్స్లో కాదు మిల్లీగ్రామ్స్లో వాడాలి. అది కూడా 500 మిల్లీగ్రామ్ కంటే తక్కువ వాడాలని చెప్తున్నారు శాస్త్రంలో. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా వాడుకోవడం ప్రయత్నం చేయండి. అజీర్ణం కానీ కడుపు సమస్యలు ఉన్నవారు కానీ ఎవరైనా దీన్ని వాడచ్చు. బరువు తగ్గడానికి కూడా నల్ల పసుపు చాలా బాగా పనిచేస్తుంది, షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఉన్నాయండి, దానివల్ల మనకు ఇబ్బంది అవుతుందండి. అలాంటి కొవ్వు పదార్థాలను కూడా తగ్గించే అతి గొప్ప వస్తువు ఇది. రోజువారీ కూరల్లో కొద్దిగా, అంటే కొద్దిగా రోజువారీ కూరల్లో కూడా ఈ పసుపు వాడుకోవచ్చు. మంచి జీర్ణక్రియని అభివృద్ధి చేస్తుంది, కాలేయ వ్యాధులను కూడా నివారిస్తుంది. అంటే మనం ఎందుకు నల్ల పసుపుని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే, ఇంత శక్తివంతమైంది కాబట్టి నల్ల పసుపు ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగాను మనం దీన్ని వాడుతూ ఉంటాం, కాళికాదేవి స్వరూపంగా భావిస్తాం. అంటే సృష్టిలో ఏదైతే ఒక పదార్థానికి అద్భుతమైన శక్తులు ఉంటాయో ఆ అద్భుతమైన శక్తులు కలిగిన పదార్థమే నల్ల పసుపు. అసలు నల్ల పసుపు మొక్క ఇంట్లో ఉంటే తులసి కోట పెంచుకున్న ఎలాగైతే పెంచుకుంటే అలా పెంచుకోవచ్చు. మిత్రులారు, చాలామంది నన్ను అడిగారు, చాలామందికి ఇవ్వడం జరిగింది. మొక్కలు పెంచుకునే వారికి 1-2 దుంపలు అంటే కష్టం మిత్రులారా. ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత నర్సరీలో మీ దగ్గర నర్సరీలో ట్రై చేయండి, నా నుంచి కావాలనుకునేవారు ఎవరైనా సరే కేజీ 6,000 రూపాయలు ఉంది ప్రజెంట్ రేటు, రోజు రాబోయే రోజుల్లో కూడా పెరగవచ్చు. కేజీకి పెద్దవైతే కనుక 15-20 దుంపలు వస్తాయి. మీ ప్రయోగాలకు ఏదైనా చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, ఇంట్లో కూడా వాడుకోవచ్చు. నేనైతే మాత్రం కేజీ అయితే మీకు పంపించగలను. ఎవరైనా సరే కావాల్సిన వారు ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, నన్ను సంప్రదించండి, ఇస్తాను. అలాగే తాళాలు తీయటం కానీ కర్పూరాలు మండటం కానీ నేను పంపించే పసుపుతో అవుద్దని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు, ప్రయోగపూర్వకంగా కూడా చేయలేదు. అలాంటివి మొక్కలు పెంచుకోవడానికి ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ పసుపు వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎవరైనా సరే కేజీ కన్నా ఎబవ్ కావాల్సిన వారు నన్ను సంప్రదించండి. ఇవన్నీ చిన్నవి పెద్దవన్నీ కలిపి వస్తాయి, మీరు దీన్ని ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఆరోగ్యపరంగా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద షాపుల్లో కూడా ప్రయత్నం చేయండి, మీ దగ్గరలో ఉన్న నర్సరీలు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది. మిత్రులారా, ఈ వీడియోని మీకు నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సంబంధాన్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివ శ్రీమాత్రే నమః.